తేజం ముగింపు కార్యక్రమానికి నెల్లూరులో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దళితులు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు హాజరవుతున్నారు. దళితుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలను సీఎం వివరించబోతున్నారు. ఐదు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది టీడీపీ ప్రభుత్వం. దళితుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అమలు, దళితుల కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు దళిత తేజాన్ని వేదికగా చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున జిల్లాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు. దళిత తేజం ముగింపు కార్యక్రమానికి వేదికగా చేసుకుంది ప్రభుత్వం. వేణుగోపాలస్వామి డిగ్రీ కాలేజ్ మైదానంలో దళిత తేజం ముగింపు కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం హాజరవుతుండటంతో జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 30,000 పైగా దళితులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. 70,000 మందికి సరిపడే విధంగా గ్రౌండ్ను సిద్ధం చేశారు. సుమారుగా 100,000 మంది ఈరోజు రాష్ట్రం నలుగుల నుంచి 13 జిల్లాల నుంచి ప్రతి మండలం నుంచి 100,000 మందికి తగ్గండా ఈరోజు దళితులు వస్తున్నారు. అనేక మంది దళిత నాయకులు అన్ని జిల్లాల నుంచి ఈరోజు దళిత నాయకులు అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి రేపు వస్తున్నారు. ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుంది. మా రామకృష్ణ ఎస్పీ గారి సూచనల మేరకు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఒక 12 మంది డిఎస్పీలు, 31 మంది 83 మంది ఎస్ఐలు, 245 మంది ఏఎస్ఐలు, 800 మంది సుమారుగా పీసీలు, ఉమెన్ పీసీలు 125 మంది, అట్లా హోంగార్డ్స్ ఒక 380 మంది, తర్వాత ఆర్మ్డ్ పార్టీస్ ఒక సుమారుగా 200 మంది, సుమారుగా 17-18 మంది మనకి అన్ని విభాగాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్తుండటంతో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దళితుల కోసం చేసిన చేస్తున్న పనులు సవివరంగా వివరించి దళితుల్లోకి వెళ్లేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.